గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిగ్ డిస్కషన్. నేను రవిశంకర్ బిళ్ళ. వైసీపీ సర్కార్ తన పథకాలను తానే కాలగర్భంలో కలిపేసేందుకు సిద్ధమవుతోందా? సంక్షేమ పథకాలు ప్రభుత్వానికి భారంగా మారుతున్నాయా? అందుకే వివిధ సంక్షేమ పథకాలపై ఆంక్షలు విధిస్తోందా? ప్రస్తుత విద్యా సంవత్సరంలో అమ్మఒడి పథకం ద్వారా ఒక్క పైసా కూడా చెల్లించలేదా? వచ్చే ఏడాది కూడా అమ్మఒడి డబ్బులు ఇవ్వకుండా రూల్స్ మార్చేస్తున్నారా? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపణల్లో నిజమెంత? మరోవైపు నారా లోకేష్ ఇది అమ్మ ఒడి పథకం కాదు, అర్ధ ఒడి పథకం అని విమర్శిస్తున్నారు. ఇద్దరు పిల్లలున్నా అమ్మ ఒడి ఇస్తామని మాట ఇచ్చి ఇప్పుడు మడమ తిప్పుతున్నారని, అమ్మలను మానసిక క్షోభకు గురి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రతిపక్షాల విమర్శల్ని అధికార పార్టీ నాయకులు ఖండిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందిస్తున్నామని, కావాలనే ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని అంటున్నారు. అమ్మ ఒడి పథకం ద్వారా ఏటా 44 లక్షల మందికి లబ్ధి చేకూరుతోందని, ఈ ఏడాది మరో 2 లక్షల మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూర్చబోతున్నామని చెబుతున్నారు. ఈ నవరత్న పథకాలపై అధికార ప్రతిపక్ష పార్టీల ఆరోపణలపైనే వాళ్ళ బిగ్ డిస్కషన్ చర్చ కార్యక్రమంలో పాల్గొంటున్నారు లింగమనేని శివరాం ప్రసాద్ గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కృష్ణం రాజు గారు, సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ ఘంటసాల వెంకటలక్ష్మి గారు, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూడా ఈ బిగ్ డిస్కషన్లో జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో నవరత్నాల కమిటీ వైస్ చైర్మన్, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నారాయణమూర్తి గారు కూడా ఈ బిగ్ డిస్కషన్లో పార్టిసిపేట్ చేస్తారు. ముందుగా కృష్ణరాజు గారు, ఈ నవరత్నాల విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గుతుంది అనేది ప్రతిపక్షాల ఆరోపణ. ఓకే, మాది సంక్షేమ ప్రభుత్వం అని ఈ వైసీపీ నాయకులు చెప్పుకుంటున్నారు. ఏటా 1000 కోట్ల రూపాయలు పేదల ఖాతాల్లో వేస్తున్నామని చెప్పి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. మరోవైపు ఈ నిబంధనలు ఏదైతే ఉన్నాయో ఆ నిబంధనల విషయంలోనే ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఇప్పుడు కొత్తగా పెట్టిన నిబంధనలు కాదు, అవి ఎప్పటివో నిబంధనలు అనేది అధికార పార్టీ నాయకుల వెర్షన్. కానీ కావాలని చెప్పి ఈ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిదారుల్ని కట్ చేసి తద్వారా ఇచ్చే డబ్బుల్ని, అంటే భారం అదనపు భారం పడుతోంది కాబట్టి ఒక ప్రణాళిక లేకుండా నవరత్నాల హామీలు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు అమలు చేయడానికి ఇబ్బంది పడుతోంది ఈ గవర్నమెంట్ అనేది ప్రధానంగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మీ వెర్షన్ ఏంటి దీని మీద కృష్ణరాజు గారు? మీకు, ప్యానెల్ సభ్యులకు, అలాగే మీ 99 వీక్షకులకి అందరికీ కూడా శుభోదయం. రవి గారు, ఇప్పుడు దేశంలో ఏ ప్రభుత్వం వచ్చినా తాము ప్రజల కోసమే వచ్చామని చెప్పి, ప్రజా సంక్షేమమే తమ ఏకైక లక్ష్యం అని చెప్పి చెప్పుకోవడం సహజం. అయితే సంక్షేమ కార్యక్రమాలు చేసే విషయంలో అనాలోచితంగా వ్యవహరించడం, తర్వాత ప్రతి సంక్షేమ కార్యక్రమం అమలు చేసే విషయంలో ఎన్నికలను, ఓట్లను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవడం, దీని వలన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలు అలాగే దేశ ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలం కావడం జరుగుతోంది. ఇది ఇప్పటికే మన రాష్ట్రంలో ఇంచుమించు ఆ పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనికి మీ కొన్ని సంక్షేమ దేశాలకు వచ్చేటప్పటికి ఆ దేశాల్లో మీకు శ్రీలంక కావచ్చు, లేకపోతే పాకిస్తాన్ కావచ్చు, ఇటువంటి దేశాల్లో విపరీతంగా వాళ్ళు ఏంటంటే రుణాలు తీసుకొచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టడం, లేకపోతే సంక్షేమ కార్యక్రమాలను పెట్టడం వలన అక్కడ ఆర్థిక సంక్షోభంలో కూరుకున్న విషయం వాస్తవం. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేటప్పటికీ, ఈ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఫ్రీబీస్ అంటే ఉచితాలు అనే అంశాన్ని అనుచితంగా మార్చి తమ పబ్బం గడుపుకోవడం అనుకో, లేకపోతే భవిష్యత్తులో తమ ఎన్నికల్లో తమని ఇవన్నీ కూడా కాపాడుతాయి ఈ పథకాలని చెప్పే ఉద్దేశంతో ఉదారంగా విచ్చలవిడిగా సంక్షేమ కార్యక్రమాల పేరుతో కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తున్నాయండి. దీనికి మీకు ఉదాహరణ ఏంటంటే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 3 సంవత్సరాలుగా దాదాపు 135,000 కోట్ల రూపాయలను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి వేశారు. ఇది కాకుండా ఇతరత్ర సంక్షేమ కార్యక్రమాలను కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తూ ఏం జరిగిందండి ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్రం సొంత వనరులు అంటే ఈ రాష్ట్రానికి మద్యం అమ్మకాల ద్వారా కావచ్చు, లేకపోతే రకరకాల పన్ను రూపంలో కావచ్చు, లేకపోతే అడవులు లేకపోతే గను రూపంలో వచ్చే ఆదాయం కావచ్చు, ఇటువంటి ఆదాయం మొత్తాన్ని దాదాపు 120,000 కోట్ల రూపాయలు ఉంటే ఒక 60-70,000 కోట్ల రూపాయలు ఏమో సంక్షేమానికి ఇటువంటి ఫ్రీబీస్ అనమాట, ఇంకొక 60-60,000 కోట్ల రూపాయలు ఏమో జీతభత్యాలకి అయిపోయింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆర్జించే, అంటే మనందరం కట్టే పన్నుల రూపంలో కట్టే మొత్తం
డబ్బులు తీసుకువెళ్ళి రెండు రంగాలకు ఖర్చు పెడుతుందండి. ఒకటేమో సంక్షేమం అని చెప్పండి ఉంది, రెండోదేమో జీతపత్యాలకి. ఈ రెండింటికి చేయటం వలన ఇతరత్ర పథకాలకు కానీ అభివృద్ధి పనులకు కానీ వెచ్చించేందుకు వ్యయం చేసేందుకు ప్రభుత్వం దగ్గర నయా పైసా కూడా ఉండటం లేదు. తర్వాత నేను మిగతా చెప్పిన రకరకాల శాఖలు ఉన్నాయండి, ఇరిగేషన్ ఉంది, ఎడ్యుకేషన్ ఉంది, వ్యవసాయ రంగం ఉంది, ఇటువంటి రంగాలకు సంబంధించి కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఈ ఖర్చుల కోసం ఏం చేస్తుందంటే ప్రభుత్వం కేంద్రం ఇచ్చే డబ్బుల మీద డిపెండ్ అవ్వడం, కొంతవరకు వెచ్చలవిడిగా రుణాలను చేయడం. ఇవన్నీ చేయటం వల్ల ఏమైందంటే ఈ రాష్ట్రం ఈ రోజున రకంగా చెప్పాలంటే ఆర్థిక సంక్షోభం అంచునే ఉంది. ఇక అసలు విషయానికి వస్తే మనం ఈ అమ్మఒడి పథకానికి సంబంధించి ఈ ప్రభుత్వం కొన్ని విషయాల్లో పరిపక్వత లేని ప్రభుత్వంగానే వ్యవహరిస్తోంది. ఈ పథకానికి సంబంధించి అమ్మఒడి పథకానికి సంబంధించి సరే వాళ్ళు రేపు జనవరిలో ఇవ్వాల్సింది జూన్లో ఇస్తామని చెప్పడం అనేది అదొక అంశం అయితే, ఈ నిబంధనలకు సంబంధించి సడలించిన నిబంధనలు రకంగా చెప్పాలంటే లబ్ధిదారులకు మరింత మేలు చేసేవిగానే ఉన్నాయి. కానీ అనవసరంగా వీళ్ళు 300 యూనిట్లు విద్యుత్ అని చెప్పి లేకపోతే ఆధార్తో లింక్ చేయాలని చెప్పి బ్యాంకులో కనీస ఖాతా ఉండాలని చెప్పి ఇటువంటి ఆంక్షలు పెట్టినప్పుడు ఆంక్షలు కాదండి ఇవి చెప్తాను అది మీకు, ఇటువంటి అంశాలు నిబంధనలు పెట్టినప్పుడు దాని గురించి ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఈ నిబంధనలు పెట్టి ఉంటే ఈ అపోహలు వచ్చి ఉండేవి కాదండి. ఎందుకంటే వీళ్ళు నిబంధనలు మరింత సరళించారని చెప్పాలి. ఇప్పుడు 300 యూనిట్లు విద్యుత్ వాడితే ఎవరైనా కానీ వారికి అమ్మఒడి పథకం రాదు అని చెప్పి చెప్పారు. గతంలో అది 200 యూనిట్లు ఉండేది. అయితే ఇక్కడ మనం మర్చిపోతున్న విషయం ఏంటంటే ఇవన్ మీకు ఆంధ్రప్రదేశ్ లో మీకు ఒక వైట్ రేషన్ కార్డు ఉండాలి అంటే మీకు కావాలి అంటే ఒక నిబంధన ఏమిటంటే మీరు ప్రతి నెల 300 యూనిట్ల కన్నా తక్కువ విద్యుత్ను వినియోగించే వారై ఉండాలి అని చెప్పి చాలా స్పష్టంగా ఉందండి. అదే నిబంధన నిజానికి అమ్మఒడికి నిన్న మొన్నటి వరకు 200 యూనిట్లే ఉంది, దాన్ని పెంచారు. అది దానివల్ల ఏంటంటే ఈ చాలా మంది లబ్ధిదారులకు మేలు కలిగే అంశమే అది. అలాగే వైట్ రేషన్ కార్డు అనేది కేవలం పేదలకు మాత్రమే ఇవ్వాలి. ఆ పేదలకు ఇచ్చే విషయంలో మీకు ఎక్కువ నిబంధన ఏంటంటే పట్టణ ప్రాంతాల్లో అయితే మీకు నెలకి 10,000 రూపాయల వేతనం మించకూడదు, కాదండి గ్రామీణ ప్రాంతాల్లో అయితే 10,000 రూపాయలకు మించకూడదు, పట్టణ ప్రాంతాల్లో అయితే 12,000 రూపాయలకు మించకూడదు, మీకు 4 మన కార్లు లాంటివి 4 చక్రాల వాహనం ఉండకూడదు, ఇటువంటి నిబంధనలు ఉన్నాయి. ఇది ఈ నిబంధనలే అమ్మఒడికి కూడా ఉన్నాయండి, ఇది కొత్తగా పెట్టింది కాదు. నిజానికి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఏ సంక్షేమ పథకమైనా దానికి ప్రధానంగా అర్హులు ఎవరంటే తెల్ల రేషన్ కార్డులు ఎవరు కలిగి ఉంటారో వారికే. అయితే ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ఓట్ బ్యాంక్ రాజకీయాన్ని దృష్టిలో పెట్టుకుని మీకు తెల్ల రేషన్ కార్డుతో నిమిత్తం లేకుండా మీకు ఏ కార్డు ఉన్నప్పటికీ కూడా మీకు కొంత అమౌంట్ వేస్తామని చెప్పి నేరుగా వారి ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తూ రాష్ట్ర ఖజానాల్ని వాళ్ళు ఖాళీ చేస్తూ ఈ రాష్ట్రాన్ని సంక్షోభం నెడుతున్నారండి. మీకు అమ్మఒడి లాంటి పథకాలు మీకు జగనన్న పథకాలు ఆ పథకాలు ఈ పథకాలు అని చెప్పి దాదాపు 35-36 పథకాలు ఉన్నాయండి. వీటికి వాళ్ళు చేస్తున్న వ్యయాలు కూడా మీకు అద్భుత చాలా లక్షల కోట్లలో మీకు 172,000 కోట్ల రూపాయలు అంతా మీకు సంక్షేమ పథకాలకి చెప్పి వాళ్ళు ఖర్చు పెడుతున్నారు. అంటే అసలు మీ బడ్జెట్ తో సంబంధం లేకుండా చేస్తారు. చిన్న చిన్న విషయం చెప్పి ముగిస్తుంది ఇక్కడ. ఈ ప్రభుత్వాలు అంటే గత ప్రభుత్వాలు, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, ఈనాడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కావచ్చు, ఒక గ్లేరింగ్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను సార్. ఇది మనం అంతా కూడా ఖచ్చితంగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అంశం. ఇది ప్రజల్లో అవగాహన కల్పించే అంశం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ వచ్చేటప్పటికి గత ఆర్థిక శాఖ మంత్రి గారు చెప్పిన లెక్క ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో పేదరికపు శాతం అంటే పేదరికపు గీత కింద అంటే పావర్టీ లైన్ కింద ఉన్న జనాభా శాతం కేవలం 12% మాత్రమే ఉన్నారు అక్కడ. బహుశా అది అంచనాలు పోసి తప్పు కావచ్చు అని చెప్పి 20% అనుకుందాం. అంటే ఆంధ్రప్రదేశ్ లో పేదరికంలో ఉన్న జనాభా 20% అనుకుంటే మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మొత్తం గృహాల సంఖ్య అండి దాదాపు 1,50,000 ఉన్నాయండి. ఆంధ్రప్రదేశ్ లో మొత్తం యూనిట్స్ వచ్చేటప్పటికి ఇది సోషియో ఎకనామిక్ సర్వే లెక్క ప్రకారం 2021లో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఇళ్ల సంఖ్య 1,50,000. అయితే విచిత్రంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తెల్ల రేషన్ కార్డులు
1,47 లక్షలు. అంటే ఎక్కడ మీకు జరుగుతుంది లోపం? అక్కడ మీకు ఇళ్ళు, మీకు ఎన్ని ఇళ్ళు ఉన్నాయో అన్ని ఇళ్లకి దాదాపు మనం వైట్ రేషన్ కార్డు ఇచ్చాం మనం. రైట్. అంటే ఈ అసలు ఈ రేషన్ కార్డ్స్ ఎవరికి వెళ్ళడం? మనం పేదరికపు గీత కింద ఉన్నాం. మీకు ఇంత చెప్పిన క్రియేటివ్, మీకు పట్టణ ప్రాంతంలో ఇది 12,000 రూపాయలు, గ్రామీణ ప్రాంతంలో ఇది 10,000 రూపాయలు, అలాగే మీకు 4 చక్రాల వాహనాలు ఉండకూడదు, అలాగే మీకు ఇరుట్లు 300 యూనిట్ల మించి మీరు ఎక్కువ వాడకూడదు, ఎక్కువ చాలా ఉన్నాయి కండిషన్స్. అప్పుడు కేవలం వారికి మాత్రమే ఇవ్వాలి. కానీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని గృహాలు ఉన్నాయో ఇంచుమించు అన్ని గృహాలకు మనం తెల్ల రేషన్ కార్డులు ఇచ్చాము. సరే, ఇవ్వటం వలన జరిగే నష్టం ఏమిటంటే ఈ 80% మంది, మనం అనుకున్నాం కదా మనకు పేదరికపు గీత కింద చూస్తే, పేదరికం కింద మనం కట్టేరి తీసుకుంటే 20% మందికి ఇవ్వాలి. కానీ మనం ఏం చేస్తున్నామంటే రిమైనింగ్ 80% మందికి అనర్హులకే మనం ఈ రేషన్ కార్డుల ద్వారా ప్రతి ఏటా వేలాది కోట్ల రూపాయల ధనాన్ని